ఈ రాష్ట్ర ప్రజానీకం ఆనంద డోలికల్లో ఉన్నది అని అనటానికే ఎక్కువ మంది ప్రజానీకం కార్మిక వర్గానికి సంబంధించినటువంటి వారు. ఈ కార్మికుల్లో ఏ ఉద్యోగం దొరకపోయినా కానీ కూడా ఆటో వేసుకునైనా కానీ బ్రతకచ్చు అనేటువంటి ఉద్దేశంతో డిగ్రీ చదివినటువంటి వారు కూడా ఆటో డ్రైవర్లుగా తమ జీవనాన్ని కొనసాగిస్తూ వారి యొక్క జీవితాలని సాగించుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో వారి యొక్క కష్టాలని ప్రత్యక్షంగా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో, ఆ పాదయాత్రలో వారికి ఇచ్చినటువంటి మాట ప్రకారంగానే 10,000 రూపాయలు మీ ఇన్సూరెన్స్ కానీ రిపేర్లకు కానీ ఇతరత్ర వ్యవహారం ఆటోని నడుపుకుంటానికి కావాల్సినటువంటి పద్ధతిలో 10,000 ఇస్తానని చెప్పటం, అదే విషయాన్ని మొత్తం ఎన్నికల మేనిఫెస్టోలో రూపొందించడం, ఆ రూపొందించినటువంటి దాన్ని అమలు చేసేటువంటి క్రమంలో ఈ రోజున వాహన మిత్ర అనేటువంటి ఒక పథకాన్ని ద్వారా ఆటో డ్రైవర్లందరికీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. 6 లక్షల మంది వరకు కూడా ఉన్నటువంటి రాష్ట్రంలో ఆటోలు, దానికి సంబంధించినటువంటి ఓనర్స్ 1,75,218 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఈ రోజు వరకు కూడా 1,02,000 వరకు పరిశీలన జరిగినాయి. రేపటితో పూర్తి స్థాయి పరిశీలన జరుగుతుంది. బండి రిజిస్ట్రేషను, ఓనర్షిప్, అదేవిధంగా వారికి ఉండే ఆధార్ కార్డు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అన్ని పత్రాలు పరిశీలించినటువంటి మెదట వెనువెంటనే వారి చేతికి 10,000 ఇవ్వటం అనేటువంటి జరుగుతోంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కలని సాకారం చేసేటువంటి రోజు వచ్చే నెల 4వ తారీఖు అనేటువంటిది చెప్పక తప్పదు. ఆనాటి నుంచి కార్మికుల్లో ముఖ్యంగా ఆటో డ్రైవర్లో వారు తీసుకునేటువంటి నిర్ణయం వలన వీరి జీవితాల్లో వెలుగులు నింపేటువంటి కార్యక్రమం తీసుకోవటం అనేటువంటి జరుగుతోంది. ఇవాళ మనం ఈ దేశంలో రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాధిపతులు అందరూ కూడా పోరాటి గెలిచినటువంటి పద్ధతిలో స్వరాజ్యం తెప్పించుకునేటువంటి పద్ధతిలో మనం చెప్తుంటే మన దేశానికి సంబంధించిన జాతి పితగా ఉండేటువంటి మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యం కావాలనేటువంటి చెప్పినటువంటి పద్ధతిలో ఈ రోజున గ్రామ స్వరాజ్యం వచ్చిందా అనంటే ఇవ్వరు వరకు కూడా కనపడలేదు అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే స్లోగన్ ఎత్తుకోవటం అనేటువంటి జరిగింది. గ్రామ స్వరాజ్య పరిపాలనను అందిస్తామనేటువంటి పద్ధతిలో 4 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఏకమున ఇచ్చినటువంటి ఘనత ఈ దేశ చరిత్రలోనే లేదు అనేటువంటి చెప్పక తప్పదు. 130,000 మంది పర్మనెంట్ ఉద్యోగుల్ని ఈ రోజున 2వ తారీఖు నుంచి కూడా మొత్తం విధుల్లోకి వెళ్ళిపోతున్నారంటేనే దాంట్లో అర్థమవుతోంది. గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించడానికి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి అందులో 10 మందిని ఎంప్లాయీస్ పెట్టి దానిలో మహిళల్ని కూడా ప్రాతినిధ్యం వహించి ఒక మహిళా కానిస్టేబుల్ కూడా ఉండటానికి గల కారణం కూడా ఆ గ్రామంలో మద్యం అమ్మటానికి వీల్లేదు, అరాచకాలు జరగటానికి వీల్లేదు, పారదర్శకమైనటువంటి పరిపాలన అందించడానికి ఆ 10 మంది ద్వారా వెళ్లాలనేటువంటి దాంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి చర్య అమోహం అనేటువంటి చెప్పక తప్పదు. అందుకే చెప్తున్నాం ఇవాళ ఇందాక చెప్పిన పద్ధతులనే కార్మిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేయటం అనేటువంటి జరిగింది. ఇవాళ బార్బర్స్ గాను, దోబీలు గాను, లేదంటే గనక టైలర్లుగా ఉండేటువంటి వాళ్ళు అనేక ఇబ్బందులు పడతా ఉంటే వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి 10,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించి అయితే 75,000 రూపాయలు 4 విడతల్లో ఇస్తానని చెప్పినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి చెప్పక తప్పదు. అంతెందుకండి, మన పారిశుద్ధ్యాన్ని మొత్తం పారద్రోగడానికి ఉండేటువంటి కార్మికులు ఎవరైతే మున్సిపల్ రంగంలో కానీ ఇతరత్ర రంగాల్లో ఉండేటువంటి పారిశుద్ధ్యాన్ని పరిశుభ్రం చేసేటువంటి పద్ధతిలో ఉండేటువంటి కార్మికుల యొక్క జీవితాలు బాగుపడటానికి ఈ దేశంలో ఎవరు కూడా పట్టించుకునే పద్ధతిలో 18,000 రూపాయలు మినిమం వేజీ వాళ్ళకి ఇచ్చేటువంటి పద్ధతి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకైతే ఇతర రాష్ట్రాలు కూడా 18,000 ఎక్కడా కూడా లేవు. కేంద్ర ప్రభుత్వం అయితే డైరెక్ట్ గా 12,000 10,000 11,000 మాత్రమే యాడిస్టిక్ ప్రకారం ఇవ్వాలన్నారు. కానీ ఈ రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికులకు 18,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి చెప్పక తప్పదు. ఇవాళ మనం ఆశ్చర్యపోతాం, ఒక 400 రూపాయలతోనే కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు పనిచేస్తున్నారు, వారికి వెను వెంటనే
4,000 రూపాయల వరకు కూడా పెంచినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అనేటువంటి చెప్పక తప్పదు. అంగన్వాడీలకైతే 11,500 రూపాయలు, ఆయాలకైతే 7,000 రూపాయలు ప్రతి నెల ఇచ్చేటువంటిది. డాక్టర్ యానిమేటర్లకైతే 3,000 దగ్గర నుంచి డైరెక్ట్ గా 10,000 రూపాయలు చేసినటువంటి ఘనత మన సీఎం గారిది అనేటువంటి చెప్పక తప్పదు. అందుకే చెప్తున్నా, దమ్మున్నటువంటి నాయకుడిగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు వచ్చి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం అమలు చేస్తున్నాడు. పిల్లిగంతులేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు లేనిపోని ఆరోపణల్ని జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ఆర్ పార్టీ పైన మాట్లాడేటువంటి వారికి చెబుతున్నాం, 620 వాగ్దానాలు చేసి ఏ ఒక్కటైనా కానీ ఫుల్ఫిల్ పూర్తి స్థాయిలో న్యాయం చేశావా? చెయ్యకపోగా ఇవాళ లేనిపోయినటువంటి ఆరోపణలు చేయడానికి తీసుకొస్తున్నారు. రా కమాన్, నువ్వు చెప్పినటువంటి పద్ధతిలోనే ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, ఎక్కడిచ్చావు? మేం చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇచ్చారు ఆల్రెడీ, 2వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అది లెక్క నాయకుడు అంటే. కానీ చంద్రబాబు నాయుడుగా పిల్లి గంతులేసేటువంటి పద్ధతిలో ఇతరత్రా మాట్లాడేటువంటి పద్ధతి సరైనటువంటి కాదు. అభివృద్ధిని చూడండి, ప్రజానీకానికి కావాల్సిన సౌకర్యాలు అందజేయటంలో ముందడుగు వేశారా లేదా అనేటువంటి చూడమనేటువంటి అన్నాం. ఇవాళ అన్నాం, రీటెండర్ చేస్తే నీకు వచ్చిన నష్టం ఏంటి? ఇతరత్రా జరిగినటువంటి పనుల పైన ఎంక్వైరీ పెడతా ఉండే నీకు వచ్చిన నష్టం ఏంటి? ఎంక్వైరీ పెడితే వాళ్ళ గొల్లతనం బయటపడుతుందని. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సొంతంగా దాన్ని కాకుండా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీగా కూడా వేసి దాన్ని బయటికి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఏ తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించొద్దా? తప్పు చేసినటువంటి వాళ్ళ యొక్క జీవితాలు బయటపెట్టద్దానన్నాం. తప్పు చేసిన తప్పుగానే ఉంచేటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఉండరు. అందుకే చెప్తా, అవినీతి రహిత పరిపాలనని, గ్రామ స్వరాజ్యాన్ని ఆయన భుజాన ఎత్తుకున్నారు, నడిపిస్తారు. 5 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి పరిపాలన మనం చూడబోతాం అనేటువంటి కూడా కనబడతా ఉంది. ఇవాళ మనం చూస్తా ఉన్నాం మొత్తం దీనికి సంబంధించి ఆర్టీసీ కార్మికులు ఎవరైనా చేయగలరండి? ఎవరైనా ఈ దేశంలో ఏ ఒక్కళ్ళు కూడా ఆ సంస్థ, అటువంటి సంస్థని ప్రభుత్వపరం చేయదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని దాన్ని విలీనం చేయటం అనేటువంటి జరిగింది. ఈ విలీనం చేయటమనే కాకుండా 27% ఫిట్మెంట్ ఇస్తాననేటువంటి అందరు ఉద్యోగులకి, ఇంక్లూడింగ్ యూనివర్సిటీల్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా 27% ఫిట్మెంట్ ఇవ్వటం అనేటువంటి జరిగిందంటేనే మనకు అర్థమవుతోంది. భారతదేశంలో ఒక 2 రాష్ట్రాలు తప్ప తతిమా అన్నింటిలో కూడా సిపిఎస్ విధానాన్ని రద్దు చేశారు. అది సరైనటువంటి సిపిఎస్ విధానాన్ని అమలు చేస్తా అంటే మనం దానిని సిపిఎస్ వచ్చినటువంటిది రద్దు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇమ్మీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అది తీసుకోవడం జరిగింది. అందుకే చెప్తే కార్మిక వర్గ దృక్పథం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 5 కోట్ల మంది ప్రజానీకుల్లో సగానికి మంది కార్మికులు, ఏదో ఒక రంగంలో కార్మికులుగా ఉద్యోగులుగా ఉండేటువంటి వీళ్ళందరి యొక్క జీవితాలు బాగుపడటానికి ఆయన తీసుకునేటువంటి చర్య అమోహం అనేటువంటి చెప్పాలా? అందుకే చెప్తున్నాం, యావత్తు కార్మిక లోకం యావత్తు కూడా ఆయనకు అండగా దండగా ఉంటామని తెలియజేస్తూ, ఈ రోజున ఆటో డ్రైవర్లుగా మాకు ఇచ్చినటువంటి 10,000 రూపాయలు ఇచ్చినందుకు గాను వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కి సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి కార్యకర్తలందరూ, ట్రేడ్ యూనియన్ నాయకులందరూ కూడా ఈ రోజు మొదలుకొని వారం రోజుల పాటు మొత్తం ర్యాలీలు, సభలు, అభినందన సభలు కూడా నిర్వహించాలని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాన్ని అందరూ కూడా సపోర్ట్ చేస్తూ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆటో డ్రైవర్లు, ఇతర కార్మిక సంఘాల్లో వారందరూ కూడా ఈ అభినందన ర్యాలీలు జరపాలనేటువంటి కూడా పిలిపివ్వడం జరుగుతుంది. అన్ని ప్రాంతాల్లో కూడా ప్రతి జిల్లాలో ఉండేటువంటి హెడ్ క్వార్టర్స్ లో ముఖ్యంగా జరపాలనేటువంటి దాంతో ఈ పిలిపివ్వడం జరుగుతుంది. నాయకులందరూ కూడా సమాయత్తం అయి ఈ వారం రోజుల్లో చేయాలి. అన్ని ప్రాంతాలకు కూడా మేము కూడా వెళ్ళి చేసేటువంటి పద్ధతి ఉంటుందని కూడా, దానికి గాను కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. కన్నా లక్ష్మీనారాయణ గారికి సొంతంగా ఆయన మాట్లాడేటువంటి తీరు లేక ప్రాక్సీ మోడల్లో టీడీపీ వాళ్ళు ఏదైతే మాట్లాడతారో వెంటనే వీరు అది మాట్లాడటానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంత తప్ప బీజేపీగా వారు మాట్లాడేటువంటి, వారు ఈ రాష్ట్రానికి ఇవ్వవలసినటువంటిది ఏమిటి అనేటువంటిది ఇవ్వట్లా. వారు ఇవ్వాల్సినటువంటిది ఉన్నది కదా, వారు ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదా కానీ ఇతరత్రా కానీ మనకు బెనిఫిట్స్ కానీ ఇవ్వాల్సినటువంటి ఉన్నాయి. అవి ఇవ్వకపోగా ఈరోజు మన మీద విమర్శలు చేసేటువంటి దానిలో
టీడీపీ ఏదైతే చెప్తుందో అది మాట్లాడేటువంటి తీరు చాలా ఏహ్యమైనటువంటి పద్ధతిలో ఉంది. ఇప్పటికైనా వారు మనసు మార్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాటికి చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఏ ఒక్కరికైనా అసంతృప్తి లేదు అనేటువంటి చెప్పక తప్పదు. కారణం ఒకటే, ఆయన ఏదైతే చెప్పాడో అది చేస్తున్నాడు. 6 నెలల టైం అడిగాడు, 3 నెలల్లోనే ముగించడం అనేది జరిగింది. అంతేగాని మీకు వచ్చిన నష్టం ఏంటి? బీజేపీ వారికి నష్టమే లేదు. వారు చేసినటువంటి కేంద్రానికి సంబంధించినటువంటి అన్ని కూడా ఇక్కడ కూడా అమలు జరుగుతున్నాయి. మేమేమీ అడ్డుపట్టలేదే. అటువంటిప్పుడు వారు తానా అంటే వీరు తానా అనేటువంటి పద్ధతిలో ఇప్పటికైనా మానుకోమని కూడా మనం చేస్తా ఉన్నాం. For more latest exclusive updates, please subscribe to Real Media News Entertainment Exclusive. Thank you.